అక్రమాస్తుల కేసులో కీలక పరిణామమే సంభవించింది తాజాగా జగన్మోహన్ రెడ్డితో పాటుగా సిబిఐ జగన్మోహన్ ఇటు విజయసాయి రెడ్డి కూడా సిబిఐ ఈడీ కోర్టు సమన్లు జారీ చేసి వాన్పిక్ ఈడీ కేసులను కోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున విచారణకి హాజరు కావాలని ఆదేశించింది రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో పాటుగా మోపిదేవి వెంకటరమణకు కూడా ఈ సమన్లు జారీ అయినాయి పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ ప్రకాష్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు ఐఆర్టీఎస్ అధికారి కేవీ రెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎం శామ్యూల్ మన్మోహన్ సింగ్లకు కూడా సమన్లు జారీ అయ్యి జగతి పబ్లికేషన్ సహా పన్నెండు కంపెనీలకు కోర్టు సమన్లు జారీ చేయడం అన్నటువంటిది ఇక సంచలనం సృష్టించింది ఇక దీంతో అంటే ఏదైతే చార్జెస్ ఫ్రేమింగ్ అన్నటువంటి కార్యక్రమం ఇంతకుముందు స్టేలు డిశ్చార్జ్ పిటిషన్స్ ఇవన్నీ నడుస్తున్నటువంటి సందర్భంలో విచారణకు హాజరు కావాలని ఇచ్చినటువంటి ఆదేశం అన్నది కీలకమైనటువంటి పరిణామం దాంట్లో విచారణకు హాజరు కాకుండా ఏదైనా వంకలు పెడితే కనుక అది కాస్త కీలకమైనటువంటి పరిణామం అవుతుంది ఆ తరువాత దాని కారణంగా బెయిల్ రద్దు లాంటి వ్యవహారాలకు కూడా ముందుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది